61 ఏళ్ల మలయాళం నటి కేరళ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 37 ఏళ్ల సియా అనే వ్యక్తి మీద ఆమె ఫిర్యాదు చేశారు. సియా చేతిలో తాను అత్యాచారానికి గురైనట్లు ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఈ నటి మలయాళం టీవీ సీరియల్స్ లో కామెడీ పాత్రలు వేయడంలో బాగా పాపులర్ అని తెలిసింది. ఎర్నాకులంకు చెందిన సియా తనతో ఫోన్ ద్వారా స్నేహం చేశాడని, స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తానని ఆశపెట్టాడని, తర్వాత తను పలు సందర్భాల్లో సెక్షువల్ గా కూడా వాడుకున్నాడని సదరు నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సియా తనను తోటపల్లిలోని హోటల్ రూమ్ లో రేప్ చేశాడని, తర్వాత కాయంకులలోని తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ఫోన్లో వీడియోలు తీసి నా భర్తకు, ఫ్యామిలీ మెంబర్స్ కు, చుట్టుపక్కల వారికి పంపాడని ఆ ఫిర్యాదులో వ్యాఖ్యానించింది. నటి ఫిర్యాదు మేరకు కాయంకులం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఫిర్యాదు గురించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ, సదరు వ్యక్తి ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తున్నాడని తెలిపారు. కొన్ని రోజుల క్రితం సదరు నటి సియాకు సంబంధించిన ఇంటిమేట్ వీడియోలో వాట్సాప్ లో వైరల్ చేసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై నెటిజన్లు స్పందించిన తీరు మరోలా ఉంది. ఆ వీడియోలో ఆమె అతడు చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారని చెప్తుండడం గమనార్హం. ఈ విషయం బయటకు లీక్ అయింది కాబట్టి కావాలనే ఆమె కంప్లైంట్ చేసినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో యంగ్ మ్యాన్ ఆమెను సెక్స్ కోసం బలవంతం చేసినట్లు ఏమీ లేదని, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా లేదని స్పష్టం చేశారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఒకరికొకరు ఇష్టపూర్వకంగా చేస్తున్న సెక్షువల్ ఎన్కౌంటర్లో ఎప్పుడు మగాళ్ళనే తప్పుబడుతుంటారు, ఇది సరైంది కాదు, ఆ వీడియోలో ఇద్దరు ఇష్టపూర్వకంగా శృంగారాన్ని ఎంజాయ్ చేసినట్లు ఉందనే విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నారు. ఇక మరికొందరు నెటిజన్లైతే అతడిపై కేసు పెట్టండి కానీ వీడియో లీక్ చేశాడనే నేరంపై కేసు పెట్టండి, అంతేకాని రేప్ చేశాడనే ఆరోపణలతో కేసు పెట్టడం సరైంది కాదు. ఇక అదే విధంగా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన సదరు నటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతుండడం గమనార్హం. ప్రస్తుతం మలయాళం సినీ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ కి మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటి కావడంతో ఆమె గురించి వివరాలేవి బయటికి రాలేవు. రానున్న రోజుల్లో ఆమె గురించి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.